వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ ఘటనపై ఆయన ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఆయన ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుడు చెన్నకేశవులు భార్యతో మాట్లాడారు. దిశపై అత్యాచారానికి పాల్పడి తిరిగి ఇంటికొచ్చిన తర్వాత చెన్నకేశవులు ప్రవర్తన, వారింటికి పోలీసులు ఎన్ని గంటలకు వెళ్లారనే విషయంపై వర్మ ఆరా తీశారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన రామ్ గోపాల్ వర్మ అక్కడి పోలీసులను కలుసుకున్నారు. దిశ ఘటనపై సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. దిశ కుటుంబంతో సినిమా విషయంపై ఇంకా మాట్లాడలేదని పేర్కొన్నారు. అన్ని అంశాలను సినిమాలో చూపిస్తానని వెల్లడించారు. దిశ సినిమా తీయడానికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు వర్మ. గతంలో టీవీ 5 స్టూడియోకి వచ్చిన వర్మ దిశ ఘటనపై సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. పోలీస్ ఆఫీసర్ని కూడా కలవటంకి నేను ప్రయత్నిస్తాను. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ శంషాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చాను మన ఎస్పీ గారిని కలవటం. సో దాని తర్వాత చేసి ఇప్పుడు దాని గురించి వచ్చాను. నేను ఇవాళ వచ్చింది కేవలం ఎస్పీ గారిని కలవటానికి. తర్వాత ఎవరిని కలుస్తాను అనేది నేను తర్వాత చెప్తాను. అది ఇంకా రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఏం చేయబోతున్నాను అనే విషయాలు ఇప్పుడు నేను చెప్పలేను. దిశ తల్లిదండ్రులకి సంబంధం లేదు. ఇది ఒక చాలా పాపులర్ ఇన్సిడెంట్, మొత్తం నేషన్ వైడ్ని కుదిపేసిన